दिन चेष्ट चूस्ते दिखुमाली चेष्ट चाल जाग्रत उ నందమూరి బాలకృష్ణ గారి 60వ జన్మదినం పేరుకేమో 60వ జన్మదినం ఆయన స్వీట్ 16 చాలా యాక్టివగా ఉంటాడు ఒక అందగాడు ఆయనతో పరిచయం ఏర్పట్టమే నా పూర్వ జన్మ సుకృతం మా ఇద్దరు బంధం 14 సంవత్సరాలు నేను ఒక రాజకీయ సుడిగుండంలో ఉంటే అందరూ అనుకున్నారు శ్రీనివాసుడు అయిపోయాడు అని నేనేదీ అనుకోలేదు నేను దైవాన్ని నమ్మాను ఆ దైవం మానవ రూపేణ అని ఒక మానవుని చూపిస్తది అనే నమ్మకం నాలో ఉంది బాలకృష్ణ గారు స్వయంగా నన్ను పిలిపించుకున్నారు 14 సంవత్సరాల క్రితం వినాయక చవితి పక్క రోజు ఇంటికి పిలిపించుకొని నన్ను మా ఆవిడ్ని గంట సేపు మాట్లాడాడు నా పుస్తకాలన్నీ చూశాడు ఏమిటి మీరు వెనకబడి ఉన్నారు అన్నాడు కొన్ని విషయాలు చెప్పలేని మాట్లాడాను ఆ రోజు నుంచి ఈ రోజుకి మా బంధం ఎడరాని బంధం చెప్పలేని అపురూప అన్నదమ్ముల బంధం ఎంతో మంది ఎన్నో చేశారు అయినా తల్లో ఒకే ఒక ప్రేమ కోటమరెడ్డి నా తమ్ముడికి అన్యాయం జరిగితే నాకు జరిగినట్టు అంటే మాట్లాడేటువంటి మహోన్నత వ్యక్తి ఆయన అభిమానుల పట్ల బంగారు కొండ ఆయన నాలాంటి నేను ఆయనకున్న కోట్లాది మంది అభిమానులు నేను ఒకడిని ఆయన అనుకుంటే ఆయనకి ముఖ్యమంత్రుల అభిమానులు ఉన్నారు మంత్రుల అభిమానులు ఉన్నారు ఇతర పార్టీల ఎమ్మెల్యేల అభిమానులు ఉన్నారు కేవలం నేను ఒక సామాన్య మానవుడిని నా కోసం ఎదుకుంటూ నాకు పదవి ఇప్పించాలని నన్ను అన్ని రంగాల్లో బాగు చేయాలని చూస్తున్నానంటే నందమూరులకి కార్యకర్తలు అంటే ఎంత ప్రేమో నేనే ఒక ఉదాహరణ ఈరోజు ఇన్ఛార్జ్ పదవి వచ్చి నాయకులందరూ సపోర్ట్ చేశారు నాయకులు మొత్తం చేశారు కానీ నా దైవం చేసిన సపోర్ట్ ఒక రకం ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రతి ఒక్కరు ప్రేమ చూపించారు సంవత్సరం నుంచి అనేక పోరాటాలు చేశాను 14 కేసులు ఎదుర్కొన్నాను అయినా భయపడలేదు 1400 కేసులు పెట్టినా భయపడను నా పార్టీ ముఖ్యం నాకు నా కార్యకర్తలు ముఖ్యం అందుకే ఈరోజు చెప్తున్నా బాలకృష్ణ పుట్టిన సందర్భంగా మాలో వర్గాలు లేవు అందరిని కలుపుకోతా రాకపోయినా వాళ్ళిపై బతులాడుతా వాళ్ళు గడ్డం పట్టుకొని అడుగుతా ఎందుకంటే పార్టీ నా పార్టీ నేను గెలిపించాలి నెల్లూరు టౌన్లో మా జెండా ఎగరాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మాకు ఏకైక ధ్యేయం మా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటమే ఈ రాష్ట్రంలో అరాచక పాలన రౌడీజీ పాలన గుండా పాలన ఈ అన్నిటికీ చమరగీతం పాడాలంటే తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి బాలకృష్ణ పుట్టినరోజు మేమంతా ప్రతిని పూణ్యం తప్పకుండా పార్టీ కోసం నందమూరి అభిమానులు ఇటు తెలుగుదేశం కార్యకర్తలు అందరం కలిసి సమ్మిష్టిగా అందరం మాట్లాడుకొని ఒక రేపటి నుంచి ప్రతి ఇంటి తిరుగుతాను ప్రతి కార్యకర్తను కలుస్తాను ప్రతి ఇన్ఛార్జిని కలుస్తాను అందరితో మాట్లాడుకొని రేపు అతి త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం కరోనా కష్టకాలంలో కాన్పు సమయం అని భయపడుతున్నారా ఆందోళన వద్దు
ఆనందంగా మీ బిడ్డను ఈ ప్రపంచానికి పరిచయం చేయండి. మీకు తోడుగా మేమున్నాం రిచ్ హాస్పిటల్. ప్రతి బిడ్డకు తల్లి ఒడి ఎంత క్షేమమో ప్రతి తల్లి బిడ్డకు రిచ్ హాస్పిటల్ అంతే క్షేమం. 24 గంటలు కాన్పులు, సిజేరియన్ సర్జరీలు, పురిటి పిల్లల అత్యవసర చికిత్సలు అందించబడును. రిచ్ హాస్పిటల్, డాక్టర్ రవికుమార్ హాస్పిటల్ సెంటర్, పొగతోట, నెల్లూరు.